వార్తలు షాక్ ఇస్తున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డిలో ఓ ఇంట్లో కరెంట్ బిల్లు మోత మోగిపోయింది. చాన్వి అనే మహిళ ఇంటికి 41149 రూపాయల కరెంట్ బిల్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇంట్లో టీవీ, రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా 500 నుంచి బిల్లు 1000 రూపాయలకు పెరిగింది. ఇదంతా ఓ ఎత్తు అయితే ఈ బిల్ ఏకంగా 40,000 రూపాయలను చూపించడం మరో ఎత్తు. దీంతో ఇంట్లో వారందరూ అధికారుల తీరుపై భగ్గుమంటున్నారు. ఏపీ ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్, గుడ్ ఈవినింగ్. విజయచంద్రిక, ఏదైతే మనం విద్యుత్ షాక్ తో మనిషి చనిపోతాడంటారు, కాకపోతే ఈవేళ విద్యుత్ బిల్లులు కానీ చూస్తున్నట్లయితే ఆ షాక్ గురై వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇందుకు ఉదాహరణగా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఉన్నటువంటి దేవరకొండలో ఒక కూలీ నాలి జీవనం చేసుకునేటువంటి ఒక చిన్న పేద కుటుంబం 3 లైట్లు, ఒక ఫ్యాను, ఒక టీవీ ఉన్నటువంటి ఇంటికి ఏకంగా ఒక పెద్ద పరిశ్రమకు వచ్చినంత స్థాయిలో బిల్లు, అంటే దాదాపు 41,000 రూపాయలకు పైగా బిల్లు వచ్చిందంటే ఇక్కడ విద్యుత్ శాఖ యొక్క నిర్లక్ష్యాన్ని కావచ్చు లేదా ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం కావచ్చు స్పష్టమవుతుంది. మామూలుగా చూసాం మనము, ఈ ఒక్క బిల్లే కాదు అన్ని బిల్లులు కూడా, అంటే 2 నెలలకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఒకేసారి రీడింగ్ తీసి లెక్కలు వేస్తున్నటువంటి నేపథ్యంలో, రీడింగ్ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా బిల్లులు అనేటువంటి వినియోగదారులకు అమాంతము పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ బైరెడ్డిపల్లి మండలం దేవరకొండలో శాన్వి అనేటువంటి ఒక మహిళ భర్త లేకపోవడం, కోడలు కొడుకుతో చిన్న బీడీలు చుట్టుకుని నిత్యం కూడా కూలీ నాని జీవనం చేసుకునే జీవించేటువంటి ఈ కుటుంబానికి ప్రతి నెల కూడా 500-600 రూపాయలు మించి బిల్లు వచ్చేటువంటిది కాదు. కాకపోతే ఈవేళ కరోనా నేపథ్యంలో ఏకంగా దాదాపు 41,000 రూపాయలకు పైగా బిల్లు రావడం చూసి ఆ కుటుంబము ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. మాకి 41,149 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. 3 నెలలు ఇంకా 1,300 రూపాయలు కడతా ఉన్నాను. నెల నెల 3 నెలలు అట్లా కట్టినాను. మళ్ళీ 600 వేరే వచ్చింది. నేను ఎవరికి చెప్పినా ఎవరు కానీ మా గురించి ఆలోచించలేదు. మేము పేదవాళ్ళు, మేము కూలి చేసుకుంటా ఉన్నాము, మాకెవరు దిక్కులేదు. అది రిపోర్ట్ వచ్చే కొందరికి నాకు రొమ్ము నొప్పి వచ్చేసింది. చాలా సీరియస్గా ఉన్నాను. మాకు ఈసారి కరెంటు బిల్లు 41,149 రూపాయలు వచ్చింది. ఇంతకుముందు 3 నెలల నుండి అట్లే వస్తుంది. 1,220 రూపాయలు ఒకసారి, 1,279 ఒకసారి, 635 ఒకసారి. మేము కూల్ చేసుకునే వాళ్ళు, మాకు ఈ మాదిరి వస్తామంటే ఎట్లా? దీన్ని బట్టి ఎవరన్నా అధికారులు చర్య తీసుకోవాలి. మేము వాడేది 2-3 బల్బులు, ఒక ఫ్యాను, టీవీ అంతే. ఇంత వస్తాం.